నేను సుజాత ముందుగా బుల్టెన్ లోని హెడ్లైన్స్ కరోనా నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ వెంకటరావు రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రజలు కరోనా వాక్సిన్ పై అపోహలు వద్దు నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన మహబూబ్నగర్ జిల్లా అడవి వెంకటాపుర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో బాపని చిన్న నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు మృతుడు కోయిల్కొండ మండలం ఇబ్రహీంనగర్ గ్రామవాసిగా స్థానికులు గుర్తించారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు తగ్గుముఖం పట్టిన కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ పట్టణంలోని గాంధీ రోడ్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారిని సురక్షితంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు విద్యార్థులు ప్రతిరోజు తమ తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలకు రావాలని వారు సూచించారు నా పేరు టి విజయ్ కుమార్ హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హైస్కూల్ మహాత్మా గాంధీ రోడ్ ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మరి ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెస్టులకు సంబంధించి ఈరోజు మెడికల్ టీము మా పాఠశాలను సందర్శించడం జరిగింది ఇట్టి సందర్భంగా మా పాఠశాలలో ఉండే మొత్తం 6th నుంచి 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకందరికీ కూడా ర్యాపిడ్ కరోనా టెస్టులు చేయడం అనేది ప్రారంభం జరిగింది ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు ప్రారంభం చేయడం జరిగింది దీనివలన ఈ ర్యాపిడ్ టెస్ట్ ప్రభుత్వ పాఠశాల నిర్వహించడం వలన విద్యార్థుల యొక్క మనోధైర్యం పెరుగుతుంది అదే రకంగా విద్యార్థులు నిర్భయంగా పాఠశాలకు రావడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు విద్యార్థులే కాకుండా మా పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా ఈ కరోనా టెస్టులు కూడా చేయడం జరిగింది ఈ రకమైన చర్యలు గౌరవ కలెక్టర్ గారు తీసుకోవడం వలన చాలామంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు చాలా లాభము చేకూరుతుంది ఎందుకంటే వారు బయటికి వెళ్ళి చేసుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రకంగా పాఠశాలకే పంపించి మెడికల్ టీమ్స్ను వారి ద్వారా టెస్ట్ చేయించడం వలన విద్యార్థులకు మరియు పాఠశాల సిబ్బంది కూడా ధైర్యము వస్తుంది కావున మరి ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా తరగతి పాఠశాల గది బోధన నిర్వహించడానికి మాకు అవకాశం ఉంటుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న సంకేతాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి తగ్గుముఖం పట్టింది అనుకున్న కరోనా మళ్లీ విజృంభించడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 28 కరోనా కేసులు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది కరోనా సోకిన వారిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు రోజు రోజుకు మహబూబ్ నగర్ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలలో మాత్రం తమకేమీ కాదు అనే ధీమాతో మాస్కులు ధరించకుండా సామాజిక దూరం పాటించకుండా బయట తిరుగుతున్నారు జిల్లా ఉన్నతాధికారులు ప్రజల అవగాహన కల్పించినా గానీ ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదని చెప్పుకోవచ్చు మళ్ళీ కరోనా కేసులు పెరిగితే లాక్డౌన్ కూడా విధించే అవకాశం ఉందని ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కరోనా వైరస్ మళ్ళీ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఎవరైనా మాస్క్ ధరించకుంటే 1000 రూపాయల జరిమానా విధించాలని కలెక్టర్ వెంకటరావు పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు కోవిడ్ నిబంధనలు అమలు ప్రజలను అప్రమత్తం చేసేందుకు 3 పురపాలకల పరిధిలో 15 మంది అధికారులతో 4 టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు అందులో రెవెన్యూ పురపాలక పోలీసు శాఖల నుంచి ఒక్కొక్కరు చొప్పున 3 ఉంటారు మహబూబ్నగర్ పురపాలకలో 3 భూత్పూర్
ठाकूर जड्चर्ल पुरपालकुलनु कलिपि ओक बृंदं पर्यवेक्षण चेस्तायि। गुरुवारं नुंचे ई बृंदालु पर्यवेक्षण प्रारंभिंचि ई नेल 25 वरकु मूडु पुरपालिकल्लो निबंधनल अमलुपै दृष्टि सारिंचनुन्नारु। మానవాళి మనుగడకు ఆధారమైన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ పవర్ నందలాల్ అన్నారు। మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు। ప్రతి శుక్రవారం మొక్కలకు నీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం ఆయన మొక్కలకు నీరు పోశారు। మొక్కల వల్ల ఎంతో ఉపయోగం ఉందని ముఖ్యంగా మనిషికి అవసరమైన ప్రాణవాయువును మొదలుకొని ఎన్నో రకాల మొక్కలు ఉపయోగపడుతున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరు చెట్లను సంరక్షించాలని వారు కోరారు। ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె సర్ణలత కలెక్టర్ కార్యాలయ ఏవో ప్రేమరాజ్ తదితరులు పాల్గొన్నారు। నారాయణపేట జిల్లా కలెక్టర్ డి హరిచందన కరోనా టీకా వేయించుకొని భరోసా కల్పించారు। ప్రజలంతా అపోహలు వీడి టీకాలు వేయించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు। నారాయణపేట జిల్లా కలెక్టర్ డి హరిచందన మొదటి దశ కరోనా టీకా వేయించుకున్నారు। శుక్రవారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వాక్సినేషన్ కేంద్రంలో కలెక్టర్ వాక్సిన్ వేయించుకున్నారు। ఈ సందర్భంగా మీ మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ప్రజలు వాక్సిన్ వేయించుకుంటున్నారని తెలిపారు। టీకా పట్ల ప్రజల్లో భయాలను తొలగించడం కోసం తాను వాక్సిన్ వేయించుకున్నానన్నారు। జిల్లా ప్రజలంతా భయాలు అపోహలు వీడి వాక్సినేషన్ చేయించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు। పైన పట్టుకుని ప్రెస్ చేసినట్టు ఓకే నో ప్రాబ్లం శేషాద్రి నగర్ కాలనీ వీధి నెంబర్ 17 ప్రధాన రహదారి మధ్యలో గుంత ఏర్పడిన కారణంగా స్థానికులు సూచిక బోర్డులను రాళ్లతో ఏర్పాటు చేశారు। గత 2 నెలలుగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందని ఇప్పటికైనా నగరపాలక సంస్థ వారు దీనిపై దృష్టి పెట్టి రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరారు। మరియు రహదారి నుండి ఎంవీఎస్ ఇంటర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉద్యోగులు అలాగే క్రిస్టియన్ పల్లికి వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి। ప్రమాదాలు జరగకముందే రోడ్డును మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు। బీజేపీ నాయకులు విమర్శించడం తగదు। ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు విమర్శించడం తగదని రాజాపూర్ ముఖ్య కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కుల సంఘాల సభ్యులు మాట్లాడారు। నా పేరు మోహన్ నాయక్, నవ బంజారా సేన ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్,
ఈరోజు రాజాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మరియు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారిపైన బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు ఒక మంచి స్థాయిలో ఉన్న నాయకులు ఒక బడుగు బలైన వర్గానికి చెందిన మా కులానికి అని కాదు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన ఒక జ్ఞానయోధుడిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు గురుకులలో ఒక కోడింగ్ భాషను విద్యార్థులను ఒక జ్ఞానాన్ని అందించి జ్ఞానం ద్వారానే యుద్ధం చేసి ఈరోజు దేశాన్ని ఏలేటట్టుగా ఈ ప్రపంచాన్ని శాసించాలి, పేద విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఈరోజు దేశంలో మంచి స్థాయిలో ఉండాలని కలలుగా అంటున్నా మరో నవయుగ అంబేద్కర్ని నిందించడం ఈరోజు బీజేపీ నాయకులకు తగ్గదని చెప్పేసి మేము ఈరోజు మీడియా ద్వారా బీజేపీ నాయకులను మేము తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాము, దాంతోపాటుగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు రాజపూర్ మండల గడ్డ దగ్గర నుంచి మేము ఈరోజు బీజేపీ నాయకులకు ఒకే ఒక సవాల్ విసురుతూ ఉన్నాము. అయ్యా, మీకు అడుగుతూ ఉన్నాము, ఈరోజు మేము రాష్ట్రంలో కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉండి 7 సంవత్సరాల వస్తుంది దాదాపుగా, మీరు చేయని ఎన్నో గొప్ప పనులను ఈరోజు మా ప్రవీణ్ కుమార్ సార్ గారు పేద విద్యార్థుల కోసం స్వారో సుప్రీం స్వారో అని చేసి ఒక సంస్థ ద్వారా పూర్వ విద్యార్థుల ఒక సమూహాన్ని అందరినీ కలిపి ఒక దగ్గర పెట్టుకొని మరి వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకువెళ్లాలని అనేశాలుగా ప్రతి నిమిషం విద్యార్థుల కోసం పేదవారి కోసం కష్టపడుతున్న వ్యక్తి మన ప్రవీణ్ కుమార్ సార్ గారు. వారికి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ప్రజా సంఘాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు అతీతంగా ప్రవీణ్ కుమార్ సార్ గారికి మద్దతుగా నిలబడాలని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము కోరుకుంటూ మరోసారి కూడా బీజేపీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ మీడియా ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్ని కులాల సంఘాల ద్వారా కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మరోసారి. కబడ్డార్ బీజేపీ నాయకులారా, కబడ్డార్ అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకోసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా మీరు ఆగకపోతే ఇప్పటికీ కూడా మీరు మా ప్రవీణ్ కుమార్ సార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే రేపటి రోజు జరగబోయే పరిమాణాలు చాలా ఘోరాది ఘోరంగా ఉంటాయి, అంతవరకు తీసుకువెళ్ళదని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఇద్దరితో. పేరు అన్మగల నరసింహులు, నన్ను ఎక్స్ఎంటిపి బాలనగర్. మొన్న జరిగిన ధూళికట్లో ఏదైతే యుద్ధ దీక్షలో మరి పాల్గొని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పాల్గొని యుద్ధ దీక్షలో ప్రతిజ్ఞ చేస్తుండగా మరి ఈ బీజేపీ నాయకులు మరి ఎవరైతే బండి సంజయ్ గారు మిగతా బీజేపీ నాయకులు అందరూ దాన్ని వక్రీకరించి మరి అసత్య ఆరోపణలు దుష్ప్రచారాలు చేస్తూ ఒక మహానీయుడు అంటే నవయుగ అంబేద్కర్ లాంటి ఒక మహానీయుడి పైన నువ్వు అసత్య ప్రాపణలు ఎలా చేస్తున్నావు బండి సంజయ్ గారు, అది తెలుసుకోండి. అసలు నీవు బీజేపీలో నీకు ఆర్ఎస్ఎస్ గురించి తెలుసా అని అడుగుతున్నా. మరి ఆర్ఎస్ఎస్లో కూడా ఒక గీతం ఉంది తెలుసుకోను ఫస్ట్. ఆర్ఎస్ఎస్లో కూడా జనగణమన వాడారు, మరి భారత మాత వాడారు. ఆర్ఎస్ఎస్ ఇంకో గీతం ఉంది తెలుసుకో. అట్లే ప్రతి ధర్మానికి అంటే హిందువులకు ముస్లింలకు బౌద్ధులకు వారి ఒక వేరే వేరే గీతాలు ఉంటాయి, అది తెలుసుకో ఫస్ట్. అది తెలుసుకోకుండా నీవు ఏదో గీతం పాడిరని చెప్పి దాన్ని మళ్ళా మెస్పరైజ్ చేస్తూ మరి అన్ని అసత్య ఆరోపణలు చేస్తున్నావు. అసలు ప్రవీణ్ కుమార్ గురించి మీకేం తెలుసు? ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి గడగడలాంచి అంటే నక్సలైట్లను కానీ ఇతర దొంగలు కానీ గడగడలాంచిన చరిత్ర మన ఐపీఎస్ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది. అది నీకు తెలిస్తే కదా అప్పుడు నువ్వు ఎక్కడున్నావో. సంజయ్ గారు ఆయన ఎస్పీగా చేసినప్పుడు ఆయన ఒక కర్నూలు ఎస్పీగా చేసినప్పుడు ఎస్పీగా చేసినప్పుడు అనంతపురం ఎస్పీ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారో ఒకసారి అది ఆలోచించుకోవాలి. ప్రవీణ్ కుమార్ గారు పడ్డ కష్టాలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పడకూడదని ఆయన చిన్నప్పుడు చదువుకున్న హాస్టల్లో చదువుకుంటే అప్పుడు పురుగులు అన్నం పెడితే అప్పుడు అన్ని రోగాలు వచ్చి గజ్జి తగిలి ఆ బాధ అంతా అనుభవించి ఒక ఐపీఎస్ అయిన తర్వాత మరి ఐపీఎస్ స్థానం వద్దు నేను ఇదేనా నేను సాధించింది నా సమాజానికి అని చెప్పి దాన్ని ఐపీఎస్కి వెళ్ళి కన్వర్ట్ చేసుకొని ఒక ముఖ్యమంత్రి స్థానం కన్వర్ట్ చేసుకొని గురుకులాలకు వచ్చి ఈరోజు 900 గురుకులాలు 54 డిగ్రీ కళాశాలలు మహిళా డిగ్రీ కళాశాలలు స్థాపించిన ఘనత ఒక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. బండి సంజయ్ గారు అది గుర్తించుకోండి. అసలు ఈరోజు మెను అంటే పిల్లలు ఏం తినాలో మెను నిరూపించిందంటే ఆయన ఎంత గొప్ప తాత్వికవేత్త ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సలహాలు తీసుకొని పాటిస్తున్నాడు. మరి ఊ అంటే కేసీఆర్ గారు ఆయన తొత్తు ఈయన తొత్తు ఆయన అని ఎవరు మంచిగా ఉంటారు తొత్తావా ఏం మాట్లాడుతావేనో నాకు మాట్లాడతాం కాలే. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చినావు? సరే ఒక హోదాకు వచ్చినావు. ఇంతకుముందు బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులు దేశ నాయకులు ఎవరు ఇట్లా మాట్లాడలే? నువ్వు అంటే ధర్మం, నువ్వు అంటే హిందూయిజం, మాకు లేదా హిందూయిజం?
మేము అసలైన హిందూలం, మేము బొట్టు పెట్టింది బయటికి రాం, మేము దేవుని పూజ అయింది బయటికి రాం, అది తెలుసుకోపచ్చు నువ్వు, అది తెలుసుకోకుండా ఊకరే ప్రతాలు చేసి. అవును ఆయన ఒక బౌద్ధ దీక్ష తీసుకున్నాడు, ఆయన ఒక బౌద్ధ మతం, దాని గురించి అది పర్సనల్ విషయం, దాని గురించి నువ్వు మాట్లాడక, సమాజానికి ఏమి కీడు చేస్తే మాట్లాడు. ఆయన ఇంతమంది పిల్లలు ఒక మాలోద్ కవిత ఎవరెస్ట్ గారాన్ని అధిగమించిందంటే ఎప్పుడన్నా జరిగిందా? ఇంతకుముందు ఒకసారి పూర్ణ, ఇంతకుముందు ఒకసారి చూడు, ఎవరు పైసలు ఇచ్చి ఇంకేదో పైరవులు చేసి ఏదో పెద్ద పెద్ద సాధిస్తుంది. కానీ ఈరోజు ఆస్తి గురుకులాలు చదివిన పిల్లలు ఎంతమంది ఉద్యోగస్తులు అవుతున్నారు, ఎంతమంది ఒక్కసారి స్వేరో మీటింగ్ వచ్చి చూడు, నీ కళ్ళు తెలిస్తే కళ్ళకు నీకు అర్థమవుతుంది. ఎంతమంది మంచి ఉద్యోగాలు ఉన్నారు, ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు ఈ ప్రవీణ్ గారు, మరి వారు ఆ రోజుల్లో అతను ఒక పెద్ద హోదా, ఎస్పీ ఐపీఎస్ హోదా, దాన్ని ఇచ్చిపెట్టుకుని ఇంట్లో కూర్చోవచ్చు. కానీ నీలోక నాకు ఇంట్లో కూర్చోలే మనిషి, ఆ మనిషి ఏంటంటే నా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి ఈ విద్యాలయాలు గురుకులాలు స్థాపించి దీన్ని ఎన్నో ఏండ్లుగా అభివృద్ధి పరుస్తున్నాడు. అభివృద్ధిని విడిచిపెట్టి నువ్వు ఏదో నువ్వు అంటే నీకు వచ్చే ధర్మము ఇంకా హిందూ యుద్ధమేనా? ఇదేనా, వేరే లేదా? హిందూ ఒక్కటే, నీకు ఒక్కరికి హిందువులుగా అయ్యా, మీకు ఇక్కడ ఉన్న అందరు హిందువులమే, వేరే ఏం లేవు. కాబట్టి ఖబర్దార్, మీరేదో ఒక్క సంఘటన జరిగింది, ఇంకో సంఘటన జరిగింది అనుకో, ఇక అందరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏకమవుతారు, నీ సంఘటన చూడడానికి తయారున్నారు. కాబట్టి ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్. ఐపీఎస్ అడిషనల్ డీజీపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని దానికి నిరసనగా ఈరోజు రాజాపూర్ ముఖ్య కూడలిలో అన్ని కుల సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి బాలాభిషేకం చేశారు. ఈ విషయమై మన సేరో జిల్లా నాయకులు యాదగిరి గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. జిల్లా ఉపాధ్యక్షులు, మరి నిన్న జరిగినటువంటి పెద్దపల్లి జిల్లాలో దులికట్ట గ్రామం అనే గ్రామంలో బుద్ధవనం దగ్గర భీమ్ దీక్షా కార్యక్రమానికి సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, ఐపీఎస్ అండ్ అడిషనల్ డీజీపీ అక్కడ స్వేరో అంతం చేస్తున్న సందర్భంలో బీజేపీ నాయకులు, మనువాదులు, ఎంతో మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన అసత్య ప్రచారాలు చేయడం ఈ తగవని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి ఉద్దేశించి రాజపూర్ మండల అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రవీణ్ కుమార్ సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ లేకపోతే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి గురుకులాలను ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన ఘనత సుప్రీం సేవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీకు అర్థం కావట్లేదా, ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే 900 స్కూల్స్, 57 కాలేజీలు, 5 పీజీ కాలేజీలు, ఒక 5 లాయర్ కాలేజీలు కూడా ఇక్కడ లా కాలేజీలు ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలోనే ఒక కోడింగ్ భాష కాలేజీలు పెట్టడం జరిగింది. ఇవన్నీ మీకు కవపడతలేదా? బీజేపీ నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మరి మీకు ఎందుకు ఈ మంచిని మీరు జీర్ణించుకోలేకపోతున్నారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు గుళ్ళ దగ్గర గుడిమెట్లు ఎక్కని వాళ్ళు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు సుప్రీం సారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎదిరి ఎక్కించుకున్నాడు. మరి ఇవన్నీ మీకు కనిపించట్లేదా? లండన్ యూనివర్సిటీ, అశోక్ ప్రేమ్జీ యూనివర్సిటీ, ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనికులు చదివేటువంటి యూనివర్సిటీలలో ప్రవీణ్ కుమార్ సార్ పిల్లలు చదివిస్తున్నాడు. మరి ఇవన్నీ మీకు ఎందుకు కనిపిస్తలేవు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు సేరోలే కాదు, ఆల్ కుల సంఘాలు, ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరి సమక్షంలో రాజపూర్ మండల విగ్రహం దగ్గర ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. జై భీమ్, జై సరోజ్. ఫోటో ట్రేడ్ ఎక్స్పోను విజయవంతం చేయండి. ఏప్రిల్ నెల 9, 10, 11 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించే ఫోటో ట్రేడ్ ఎక్స్పోను విజయవంతం చేయాలని శుక్రవారం ఫోటో వీడియో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికను విడుదల చేశారు. అందరికీ నమస్కారం, నా పేరు గోపి, నేను మహబూబ్ నగర్ నుంచి రాజపూర్ దగ్గర ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ కి వచ్చే నెల ఏప్రిల్ 9, 10, 11 ఫోటో ట్రేడ్ ఎక్స్పో ఉంది కాబట్టి ఆవిష్కరణ కోసం వచ్చిన అయితే మీరు పెద్ద ఎత్తున మీ మండలం నుంచి ఫోటోగ్రాఫర్లు ఎంతమంది ఉన్నారో అందరు పెద్ద ఎత్తున వచ్చి మన ఫోటో ట్రేడ్ ఎక్స్పోని విజయవంతం చేయాలని కోరుతున్నాను. తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం హైదరాబాద్లో ఫోటో ఎగ్జిబిషన్ చేసి
నిర్వహించినారు. దానికి మా మండలం రాజాపూర్ మండల అధిక సంఖ్యలో పాల్గొని ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు మరియు ఇతర మండలాలకు వెళ్ళి జిల్లాకు వెళ్ళి అందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాను. తెలంగాణ ఫోటో వీడియో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వచ్చే నెల 9-10-11 తేదీలో ఫోటో ఎక్స్పో జరుగుతుంది. ఏపీఆర్ పార్క్ తెలుసుగా హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి మా మండలం తరఫున మన ఫోటోగ్రాఫ్ అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అక్కడ ఉండే తర్వాత ఐటమ్స్ కానీ ఆల్బమ్ డిజైనింగ్ కానీ కొత్త కెమెరాలే కానీ ఎప్పుడయ్యే అన్నీ తెలుసుకొని ఇంకా అభివృద్ధి పథంలో పోవాలని మంచి మంచి మెలకులు నేర్చుకోవాలని మా ఆజాపూర్ మండలం నుంచి తెలియజేస్తూ తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజాపూర్ మండల కేంద్రంలో ఈరోజు గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాజాపూర్ మండల ఫోటో యూనియన్ కార్యదర్శి విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి విజయ్ గారు. అందరికీ నమస్కారం అండి. నేను రాజాపూర్ మండల కేంద్రం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏప్రిల్ 9, 10, 11 ఏర్పాటు చేసే ఫోటోగ్రాఫ్ ఎక్స్పోని ఎక్స్పో సందర్భంగా రాజాపూర్ మండల కేంద్రంలో అందరూ రావాలని పోస్టర్ను జిల్లా నాయకులతో పాటు ఆవిష్కరించడం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల ఫోటోగ్రాఫర్లు అందరూ ఈ ఎగ్జిబిషన్ని ఉపయోగించుకొని మన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ వృత్తిపై అవగాహన పెంచుకొని మరింత అభివృద్ధి చెంది ఈ పోటీ ప్రపంచంలో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. జై ఫోటోగ్రాఫర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు, జిల్లా కలెక్టర్ వెంకట్రావు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య, వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రజలు. కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వద్దు, నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.